నమస్తే అండి చింతపండు నుండి తీసిన గింజలను సేకరించి ఇవి నిల్వ చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలకు ఉపయోగపడతాయి కొన్ని పల్లె ప్రాంతాలలో ఇవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కొంతమంది వీటిని పడేస్తుంటారు ఎక్కువగా సేకరించిన గింజలను కొంతమంది మార్కెట్లో వ్యాపారులకు విక్రయిస్తారు అయితే గింజల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగపడతాయి వీటిని మార్కెట్లలో పొడిగా తయారు చేసి బిస్కెట్స్లు తయారీలో ఉపయోగిస్తారు చింత గింజలను ఎక్కువగా జిగురు తయారు చేయడానికి ఉపయోగించబడతాయి పల్లెవాసులు గింజలను బాగా వేయించిన తర్వాత ఇలా పైపొట్టును తీసి ఒక రాత్రంతా నీటిలో వేసి నానబెట్టి తర్వాత రోజున ఇవి మెత్తబడి గుగ్గుళ్ళు మాదిరిగా ఉండి తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి వీటిని పెద్దవారు పిల్లలు ఎంతో ఇష్టమైన ఆహారంగా తీసుకుంటారు అలాగే వైద్యపరంగా నొప్పులకు దివ్య ఔషధములా పనిచేస్తాయి చింతగింజలను వేయించినవి పొట్టుతో సహా నానబెట్టి రోజుకు రెండుసార్లు వీటిని నీరును మార్చి తర్వాత తీసిన గింజలను పై పొట్టును తీసి లోపల ఉన్న విత్తనాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి నీడలో ఆరబెట్టాలి ఒక్క రోజంతా ఎండిన గింజలను మిక్సీలో కానీ రోటిలో కానీ వేసి కొద్దిగా పొడిగా పేస్ట్లా చేసి జార్లో నిల్వ చేసుకుని తరువాత అర టీ స్పూన్ మోతాదులో తీసుకుని రోజుకు రెండుసార్లు నీటితో మరియు నెయ్యితో కలిపి కొద్దిగా చక్కెరను కలిపి తీసుకుంటే మోకాల నొప్పుల నుండి ఉపశమనం చేకూరుస్తుంది చింతగింజలలో ఉండే ఔషధ పదార్థాలు ఎముకలకు బలాన్నిచ్చి అదేవిధంగా కీళ్ళలో అరిగిపోయిన గుజ్జును మళ్ళీ ఉత్పత్తి చేస్తాయి అందువలన కీళ్ళు నొప్పుల నుంచి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు అలానే డయేరియా చర్మంపై దొరదలు దంత సంబంధిత అజీర్ణం వంటి సమస్యలకు దగ్గు గొంతులు ఇన్ఫెక్షన్లు డయాబెటీస్ వ్యాధులకు చక్కని ఔషధం కూడా ఉపయోగపడతాయి